భద్రాద్రిలో వైభవోపేతంగా తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు మరో ప్రధాన ఘట్టం మిథిలా మంటపంలో ఆవిష్కృతం కానుంది. మహాపట్టాభిషేకంలో భాగంగా రాజాదిరాజుగా శ్రీరాముడు సాక్షాత్కరించనున్నారు. భద్రాచలంలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. రాజాదిరాజుగా సాక్షాత్కరించి మంచి పరిపాలన దక్షకుడుగా సుపరిపాలకుడుగా భద్రాద్రి రాముడు పరిపాలన అందించే సమయం ఆసన్నమైంది. మహాపట్టాభిషక్తుడై ప్రజలకు అభయమిచ్చి నేనున్నానంటూ అభయమిచ్చి పరిపాలన సాగించే అద్భుతమైన మా కమనీయమైన వేడుక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది. భక్తుల జయ జయ ధ్వానాలు, జై శ్రీరామ నామస్మరణల మధ్య మారుమోగుతున్న నినాదాల మధ్య ఇప్పటికే మిథిలా మండపానికి చేరుకున్నారు సీతారామచంద్రస్వామి వారు. ఇవాళ అద్భుతమైన మహాఘట్టం ఇది, ప్రజలకు భక్తులకు అభయమిచ్చే ఘట్టం. శ్రీరామచంద్రస్వామి వారు మహాపట్టాభిషక్తుడై రాజపాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజు, ఇందుకే ఇది అద్భుతమైన ఘట్టంగా ప్రజలు కీర్తిస్తారు, ప్రజలు వేణుల్లో పొగుడుతారు. రామరాజ్యంలో శ్రీరాముడి పాలన ప్రజల బాగోగుల వైపే ఉందంటూ కీర్తిస్తున్న భక్తులు ఇవాళ మట్ట మహాపట్టాభిషేకుడై రాజ్యాన్ని పాలించనున్న రాజాదిరాజు శ్రీరామచంద్రస్వామి పాలనను స్వయంగా తెలుసుకునేందుకు పట్టాభిషిక్తుడయ్యే క్షణాలను అద్భుతమైన మధుర ఘట్టంగా మలుచుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలివచ్చారు. నిన్న కళ్యాణ క్రతువును కనులారా వీక్షించి తరించిన భక్తజన కోటి ఇవాళ మహాపట్టాభిషక్తుడు కానున్న భక్తజనం కూడా ఇవాళ మహాపట్టాభిషక్తుడై భక్తులకు దర్శనమిచ్చే శ్రీరామచంద్ర స్వామి వారిని చూసి ఆ మహాపట్టాభిషక్తుడైన తర్వాత రాజాదిరాజుగా శ్రీరామచంద్రస్వామి అందించిన పరిపాలనను ఆ వైదిక పెద్దలు తమ స్వరాచరణలో చెప్పనున్నారు. అదేవిధంగా శ్రీరామరాజ్యంలో భక్తుల ప్రజల బాగోగులు, శ్రీరామరాజ్యంలో రాముడు పాలన అందించిన తీరుపై వైభవపేతంగా ఈ ప్రవచనం రచించనున్నారు. ఈ మహాఘట్టాన్ని, అద్భుత ఘట్టాన్ని తిలకించి వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తజనం కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఈ మహాపట్టాభిషేక క్రతువుకు ప్రతి ఏటా కూడా రాష్ట్ర గవర్నర్ రావడం, ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు గవర్నర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి కూడా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ మరి ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. సారంభాకంలో ప్రత్యేక హెలికాప్టర్లో దిగి మరి కాసేపట్లో భద్రాచలం చేరుకోబోతున్నారు. ఆయన ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, శ్రీరామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడ మిథిలా మండపానికి చేరుకొని శ్రీరామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేక కార్యక్రమాన్ని క్రతువును కనులారా వీక్షించనున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. ఈ కమనీయమైన వేడుకను భక్తులకు ఆద్యంతం రంజింపజేసే విధంగా వైదిక పెద్దలు అందించే ప్రవచనం ఆద్యంతం ఆసక్తి కలిగించనుంది. ఖడ్గం చామరం ధరించనున్న శ్రీరామచంద్రుడు రాజ్యానికి నేనున్నానంటూ అభయం ఇవ్వచ్చే సమయం కోసం భక్తులు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఎదురుచూస్తున్న పరిస్థితుంది. కళ్యాణ ఈ మహాపట్టాభిషేక క్రతువు సరిగ్గా 10:30 ప్రారంభమవుతుంది. దాదాపు 2 గంటల పాటు అంటే 12.5 గంటల సమయం వరకు కూడా ఈ మహాపట్టాభిషేక క్రతువు సాగనుంది. ఆద్యంతం వైభవపేతంగా శ్రీరామరాజ్యంలో ప్రజలకు ఉనగూరిన ప్రయోజనాలు కావచ్చు, శ్రీరాముడి పాలన అందించిన తీరు, పాలన దక్షుడిగా శ్రీరామచంద్రస్వామి వారు ప్రజలకు ఏ విధంగా అభయమిచ్చారు, శ్రీరామరాజ్యంలో ప్రజల బాగోగులు ఎలా ఉన్నాయన్న అంశాలపైన కూడా ఆ వేదిక పెద్దలు ప్రవచనం ద్వారా వివరించనున్నారు. ఆ తర్వాత ఈ మహాపట్టాభిషేక క్రతువులో చివరగా ఖడ్గం ధరించనున్న శ్రీరాముడు నేనున్నానంటూ ప్రజలకు భక్తులకు అభయం ఇవ్వనున్నాడు. తర్వాత కార్యక్రమం కూడా ముగియనుంది. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇప్పటికే చాలా వరకు సెక్టార్లు నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటల పాటు ఆద్యంతం కమనీయంగా ఉత్సాహంగా సాగే ఈ వేడుక మాత్రం భక్తుల మదిని దోచేయనుంది. మరో ఏడాది పాటు ప్రత్యేక అనుభూతుల్ని, మధుర స్మృతుల్ని మిగిల్చుకుని భక్తజనం ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా ఆలయ అధికారులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. సరిగ్గా 2 గంటల పాటు
మహాపట్టాభిషేక క్రతువు సాగనుంది. 12:30 రాజాదిరాజుగా, పరిపాలన దక్షకుడుగా, సుపరిపాలకుడుగా శ్రీరామచంద్ర స్వామి వారు మహాపట్టాభిషిక్తుడు కానున్నారు. ఇది ఇక్కడ తాజాపస్తి వార్త స్టూడియో.